కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఈరోజు ప్రజాపక్షం కరీంనగర్ ఎడిషన్ ప్రారంభోత్సవం సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా శ్రీవల్ల వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ టి సంతోష్ కుమార్, శాసన మండలి సభ్యులు కరీంనగర్ కటకం మృత్యుంజయం, కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మన వారికి వచ్చేటట్లో రానున్నాను. వేదికను అలంకరించిన బొకేల ప్రదానం ఇప్పుడు ఉంది. అట్లాగే అంబటి జోజెట్టి గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య ప్రధాన కార్యదర్శి గారికి పత్రికలు గత నెల 22వ తారీఖున హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్ ఎడిషన్లను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అయితే మీ అందరికీ తెలుసు, ఇందాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రజాపక్ష పత్రిక మరి వస్తూ ఉన్నది. దాన్ని ఈ కరీంనగర్ ఎడిషన్ ప్రారంభోత్సవం రామ్గోపాల్ రెడ్డి గారు ద్వారా ఉపన్యాసం ద్వారా ఈ మన కథను ప్రజాపక్షం పత్రిక ఆవిష్కరణ వేదికగా అలంకరించిన పెద్దలు మృత్యుంజయ గారు, జోజిరెడ్డి గారు, ముఖ్య రాజు గారు, జాతీయ శేఖరరావు గారు, రాజరెడ్డి గారు, అశోక్ గారు, గోవర్ధన్ గారు, మృత్యుంజయ గారు, జిల్లాధ్యక్షులు ఈ సభలో పాల్గొన్నటువంటి వివిధ జిల్లాల నుంచి పాల్గొనేటువంటి నవచేతన విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో వెలువడబోయేటువంటి పత్రికలో పనిచేసేటువంటి మీ అందరికీ కూడా అదేవిధంగా పార్టీ సానుభూత్వంలో వామపక్ష శబ్దాలు అందరికీ హృదయపూర్వకంగా ఈ సాయం సమయంలో